తేజం వచ్చింది. ఇంకో మనిషి ధరిస్తే ఆభరణాలకే తేజస్సు వస్తుంది. మామూలు వాళ్ళకి ఆభరణాల వల్ల తేజస్సు వస్తుంది. శ్రీకృష్ణుడు లాంటి వాళ్ళకి ఆయన వల్లే ఆభరణాలకి తేజస్సు వస్తుంది. ఎందుకంటే నేను ధరించడం వల్ల తేజవంతమైనటువంటి చక్రం ఉంది, మద్భుజాసంగ స్ఫూర్జిత, దానికే ఒక తేజస్సు, ఒక స్ఫూర్తి, ఒక కాంతి వచ్చింది. చక్ర విక్రమ కళా సంక్రీడనోన్మాదని, ఉన్మాదని వ్యవహరిస్తాను. ఎందుకని సారపు ధర్మమున్ ఆయన చెప్పిన మాటకు ఆయన కట్టుబడ్డాడు. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము చెందలేక చెడవారినదైన వ్యవస్థ దక్షులెవారలుపేక్ష చేసిరి అది వరల చేటకు గాని ధర్మ నిస్తారకమయ్యు సత్యశుభదాయకమయ్యును దైవముండెడిన్. సత్యానికి అసత్యం వల్ల, ధర్మానికి అధర్మం వల్ల హాని కలిగితే పెద్ద మనుషులైన వాళ్ళు, సమర్థులైన వాళ్ళు, దక్షులైన వాళ్ళు, అధికార స్థానాల్లో ఉన్నవాళ్ళు ఊరుకుంటే ఊరుకోవచ్చు. దద్దమ్మలు కాబట్టి నేను ఊరుకోనన్నాడు ఆయన. నేను ధర్మాన్ని కాపాడు తీరతా, నాకంటే ముందు మీరు ఆ ప్రయత్నం చేస్తే ఆశీర్వదిస్తా, ఆ కీర్తి మీకు దక్కుతుంది. భగవంతుడు కీర్తి ప్రత్యేకంగా అక్కర్ల, ఆయనకు ఉంది. ప్రతి వాళ్ళ నోట వినపడుతున్నదే భగవన్నామం. ఆయన కీర్తి ఎందుకు? ఆయనకు అపకీర్తి మనం తేలం, ఆయన కీర్తిని మనం పెంచలేము. ఈ రెండు జరిగేవి కావు. విశ్వనాథ సత్యనారాయణ గారు అన్నట్టు సార్, ఎవరో వాళ్ళ దగ్గరికి వచ్చి మీ అబ్బాయి పేకాడుతున్నాడండి అన్నట్ట. ఏ అబ్బాయో కానీ మీ అబ్బాయి పేకాడుతున్నాడండి అన్నట్ట. అంటే నీకేమి నష్టం అన్నట్ట. అలాగే ఉంటుంది ఆయన సమాధానం. కంగారు పడ, నీకేమి నష్టం అన్నాడు. అంటే నేనే ఆడుకోమన్నాను అన్నట్టు. ఏంటంటే మీ పెద్ద కవి పండితులు, మీ అబ్బాయి పేకాడితే పరువు బోధ, మీ పరువు బోధ. నా పరువు పోగొట్టడానికి వాడు సరిపోడు, నా పరువు పెంచడానికి వాడు సరిపోడు. నువ్వు వెళ్ళు, మీ అబ్బాయిని జాగ్రత్త చూసుకో అని చెప్పాడు ఆయన. అంతే, వదిలిపోయి. అలాగా భగవంతుడికి కీర్తి మనం పెంచలేం, ఆయనకి అపకీర్తి మనం తేలేం.